నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏది? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రత్యేక కార్డును జారీ చేస్తారు. ఇక మొదటిది, న్యూఢిల్లీలో 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సదస్సు. సెప్టెంబర్ 24 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఐసీజీ కమాండర్లు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సహా సీనియర్ సైనిక అధికారులతో సమావేశమవుతారు. సమావేశంలో సముద్ర భద్రతకు సంబంధించిన విషయాలు చర్చించడంతో పాటు గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. ఇక రెండవది, మేక్ ఇన్ ఇండియా అట్ ది రేట్ 10. భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయింది. ఈ కార్యక్రమం అమలు కారణంగా విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు 85% తగ్గాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వ్యాపార రంగాన్ని మెరుగుపరచడంలో, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర పోషించింది. ఇక మూడవది, రైల్ రక్షక్ దళ్ ను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ. దేశంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే తొలిసారి రైల్ రక్షక్ దళ్ ను ఏర్పాటు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్లో దీనిని అందుబాటులోకి తెచ్చింది. ప్రమాదాల సమయంలో ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ రైల్ రక్షా దళ్కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఇక నాలుగవది, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా జితేంద్ర జె జాదవ్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్గా జితేంద్ర జె జాదవ్ నియమితులయ్యారు. విమానాల రూపకల్పన, అభివృద్ధిలో ఆయనకు దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన 2013 తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇనీషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ ను పర్యవేక్షించారు. 2022 సెప్టెంబర్ నుంచి ఏడీఏలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఐదవది, దేశ విమానయాన రంగంలోకి సెంఖ్ ఎయిర్. దేశీయంగా విమానయాన సర్వీసులు నడిపేందుకు సెంఖ్ ఎయిర్కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పాటు ఎఫ్డీఐ, సెబి వంటి నియంత్రణ సంస్థల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో ప్రస్తుతం 63% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, శ్రీలంక ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.